వెల్కమ్ టు ఓపెన్ టాక్ కామెడీ షో కాస్త కాక పుట్టించింది నవ్వులను పంచిన జబర్దస్త్ పై వివాదం రాజుకుంది అయితే కామెడీ పేరుతో మనోభావాలను అవమానించారని కొందరు అంటుంటే ఆర్టిస్టులు మాత్రం ఇది సీరియస్ మ్యాటర్ కాదని చెప్తున్నారు అది కామెడీ పేరుతో ఎగతాళి కరెక్టేనా మనోభావాల పేరుతో కళాకారుని కొట్టడం సబబేనా ఇదే అంశంపై ఇవాల్టి ఓపెన్ టాక్ లోకి వెళ్ళే ముందు ఇప్పుడు న్యూస్ అప్డేట్ చూద్దాం అసెంబ్లీలో ఏపీ రాజధానిపై చర్చ జరుగుతోంది వాయిదానంతరం ప్రారంభమైన సభలో రాజధాని బిల్లుపై చర్చలు మొదలుపెట్టారు చర్చను ప్రారంభించిన మంత్రి నారాయణ ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పారు విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్న ఆయన తెలుగు జాతి గర్వించేలా రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు అయితే మంత్రి నారాయణ ప్రసంగాన్ని ప్రతిపక్షం తప్పుబట్టింది మంత్రి చెప్పినవేమీ బిల్లులో లేవని వైసీపీ సభ్యులు ఆరోపించారు దీనిపై జోక్యం చేసుకున్న సీఎం చంద్రబాబు బిల్లుపై అవగాహన లేకుండా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రెండు రోజుల కిందట మా శాసనసభ్యులకి ఇది ఇచ్చి ఇది ఇవాళ మేము పెట్టబోతున్నాం దీని మీద చర్చ జరుగుతుంది దాని తర్వాత మీ ఆమోదముద్ర వేయడానికి ఓటింగ్ అడుగుతామన్నట్టుగా చెప్పారు ఏ పేజీలో మీరు చెప్పేటివి ఉన్నాయో ఒక్కసారి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇంత 48 పేజీల డాక్యుమెంటు ఏ పేజీలో ఉందో చెప్పండి సారీ 120 పేజీల డాక్యుమెంటు 120 పేజీల డాక్యుమెంట్ మీ దగ్గరనే నేను డైరెక్ట్గా ఇట్లే చూపిస్తా ఉన్నా ఏ పేజీలో ఉన్నాయో రైతులకి ఇంత ఇస్తామని కౌలు రైతులకి ఇంత ఇస్తామని వ్యవసాయ కూలీలకి ఇంత ఇస్తామని చెప్పి ఏ పేజీలో ఇంత ఉందో చెప్పండి అధ్యక్ష దురదృష్టం ఏంటంటే అధ్యక్ష మీరు ఇంకా కొన్ని ట్రైనింగ్ క్లాసులు పెట్టాలి అధ్యక్ష మేము 30 ఏళ్ళు ఇదే హౌస్లో ఎన్నో బిల్స్ పాస్ చేసాం అధ్యక్ష కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు బిల్ అంటే తెలియదు రూల్స్ అంటే తెలియవు ఇక్కడ ఏ విధంగా ఏ బిల్ వస్తుందని ప్రొసీజర్ తెలియదు ఏదంటే మహాడుతున్నారు అధ్యక్ష అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి బిల్ అనేది శాశ్వతంగా ఉండేది దీనికి అధికారాలు ఉంటాయి ఇందులో బిల్లుని పే చేసుకొని రూల్స్ డ్రాఫ్ట్ చేస్తాం ఆ రూల్స్ అనేది వన్ టైం జరుగుతూ ఉంటాయి అది కూడా తెలియకుండా ఏదో మేధావుల మారిగా మీరే మాట్లాడితే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడానికి మతిపోతామని మాకు 30 ఏళ్ళు రాజకీయాలు చేశాం ఈ హౌస్లో మీరు 6వసారి 7వసారి అధ్యక్ష మీరు 6వసారి 7వసారి మీరున్నారు ఈరోజు మనం రూల్స్ బుక్ ఒకసారి చదువుకోమంట అధ్యక్ష అసెంబ్లీ రూల్స్ చదువుకోమంట ఈ బిల్లు కాదు అసెంబ్లీ రూల్స్ చదువుకొని రూల్స్ ప్రకారం ఉందా లేదా ఒకసారి చదువుకోండి మరోవైపు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రోజా వివాదం అసెంబ్లీలో గందరగోళం సృష్టించింది బుచ్చయ్య చౌదరిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు వైసీపీ సభ్యుల కామెంట్స్పై స్పీకర్ కూడా సీరియస్ అయ్యారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు రెండు పార్టీల నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున తనతో సమావేశమైతే దీన్ని విచారిస్తానని స్పీకర్ కోడెల హామీ ఇచ్చారు స్పీకర్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు మరి స్పీకర్గా మీరు కూడా వాటిని ఖండించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష మీరు రోజా గారు ఉండండి మీరు మాట్లాడే ముందు యు హావ్ టు హోల్డ్ యువర్ టంగ్ నేను ఇక్కడ ప్లీజ్ లిజన్ ప్లీజ్ లిజన్ ఎవరు అన్రూలీగా మాట్లాడినా అది పొరపాటు డెఫినెట్గా శ్రీకాంత్ రెడ్డి గారు నేను చెప్తాను చూడండి షీఈస్ ఎలీజింగ్ అగెన్స్ట్ మేకింగ్ ఎలిగేషన్ అగెన్స్ట్ చైర్ స్పీకర్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు చెప్తానండి నేచురల్గా షీ హౌట్ కంట్రోల్ ఇవ్వటం మార్నింగ్ 2 అబ్జర్వేషన్స్ చూడండి మీరు దీంట్లో మీ నిజంగా మీకు చాలా అన్యాయం జరిగిందనుకుంటే ఒక మాట చెప్తాను ఒక ఇద్దరు సభ్యుల్ని మీరు ఇవ్వండి వాళ్ళు ఒక సభ్యులను ఇద్దరు నామినేట్ చేస్తారు నలుగురు కూర్చున్నాము ఎవ్రీ సెకండ్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ వీడియో ఉంది నలుగురు కూర్చోండి మొత్తం ప్రొసీడింగ్ చూపిస్తాను నేను చూసిన తర్వాత నలుగురు ఏం డెసిషన్ తీసుకుంటే యాజ్ స్పీకర్ ఐ విల్ ఇంప్లిమెంట్ ఇట్ వాట్ మోర్ యూ వాంట్ అంతే తప్పితే మీరు మొదలు పెట్టగానే చైర్ మీద ఎలిగేషన్ మొదలుపెట్ట కరెక్ట్ కాదు కదా మీ నలుగురు మీరు రండి ఈక్వల్ మెంబర్ రండి ఒక సభ్యులు బీజేపీ నుంచి ఉంటారు 5 కూర్చోండి మొత్తం ప్రొజెక్ట్ చేద్దాం వాయిస్ వీడియో మొత్తం చూస్తున్నారు కానీ ఎవరు తప్పండి అని మీరు 5 డిసైడ్ చేస్తే వాళ్ళ పేరు మందలించడం కానీ ఏదన్నా యాక్షన్ సజెస్టెడ్ బై యూ విల్ టేక్ వాట్ మోర్ యూ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మెంబర్స్ ఇవ్వండి మీరు చెప్పండి సజెస్ట్ చేయండి
అధ్యక్ష మీ కళ్ళ ఎదుటనే తోటి మహిళా శాసనసభ్యురాల్ని బుచ్చయ్య చౌదరి గారు అవహేళనగా మాట్లాడితే నిజంగా దాన్ని మనమంతా ఈ శాసనసభలో చూస్తూ ఊరుకుంటే నిజంగా మనం శాసనసభ్యులుగా ఉండడానికి అర్హత కలిగిన వ్యక్తులం అవునా కాదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారు, ఎందుకు రోజా గారు రియాక్ట్ అయ్యారు అన్నది అందరూ విన్నారు, మీరు విన్నారు. తర్వాతనే రోజమ్మ అక్కడికి వెళ్ళింది, తర్వాతనే రోజమ్మ అక్కడక్కడ గొడవ పడింది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా మీకన్నా ఎదుటినే జరుగుతూ ఉన్నా కనీసం మీ నోట్లో నుంచి బుచ్చయ్య చౌదరి గారితో క్షమాపణ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అసలు ఇంక మేము ఈ సభలో మాకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వేడుకోవాలి అధ్యక్ష. సిఆర్డీఏ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో చర్చ జరుగుతోంది, ఇప్పుడు లైవ్ చూద్దాం. టెక్నాలజీ లేదు, సింగపూర్ నుంచి మాత్రమే మంచి టెక్నాలజీ ఉంది, అక్కడి నుంచి టెక్నాలజీ తెచ్చుకుందామనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మరొక వైపున భారత ప్రధాని మోడీ గారు చెప్తా ఉన్నారు, ఎన్నో దేశాలు తిరిగారు ఇప్పటికే, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఒకవైపున స్పష్టంగా చెప్తా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు అది విన్నారో లేదో కానీ భారతదేశంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎటువంటి నిపుణులు లేరన్నట్టుగా ఈ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి సింగపూర్ వారికి అప్పజెబుతూ మేడ్ ఇన్ సింగపూర్ అన్న ధోరణిలో ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వీటన్నిటినీ కూడా తమరైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఈ బిల్లుని మాత్రం సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ప్రతిపక్షాల వారిని, మేధావుల్ని, రైతు నాయకుల్ని అందరినీ కూడా ఒక కమిటీగా వేసి ఈ బిల్లును మొత్తాన్ని కూడా కూలంకషంగా చర్చించి మాత్రమే ఈ బిల్లుని పాస్ చేయించవలసిందిగా తమ ద్వారా కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, అందరూ సభ్యులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారికి ఫలానా ప్రాంతంలో రాజధాని పెట్టడం ఇష్టం లేదేమోనని. కానీ అధ్యక్ష గత అసెంబ్లీలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, రాజధాని నిర్మాణం అనేది ప్రభుత్వ చేతిలో ఉంది, ఆ నిర్మాణం ఆ నిర్ణయం మీరు తీసుకోండి. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చినప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు దానికి అనుకూలంగా మరి వ్యవహరించి ఈ రోజున నష్టాల ఊబిలో ఈ రాష్ట్రానికి నెట్టివేసిన విధంగా కాకుండా అందరం కూలంకషంగా చర్చించి అవసరమైతే ఓటింగ్కి వెళ్ళి నిర్ణయం తీసుకుందామని అంటే భయపడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించిన టీడీపీ సభ్యులు కానివ్వండి, ఎక్కడ రాయలసీమకు సంబంధించిన టీడీపీ సభ్యులు కానివ్వండి వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోననే భయంతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పక్కకి తోసివేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, నిర్ణయానికి వ్యతిరేకం అని చెప్పి చెప్పడం అనేది దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాదు అధ్యక్ష, మా ప్రాంతంలో మంగళగిరి మండలం మంగళగిరి మున్సిపాలిటీలోనే కేవలం 10,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా తాడేపల్లి మండలంలో 4,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అధ్యక్ష. ఇకపోతే తాడేపల్లి మున్సిపాలిటీలోనే 1,100 ఎకరాలు, అలా అంతేకాకుండా దుగ్గిరాల మండలంలో సుమారు 4,000 ఎకరాలు, ఇక్కడే 8,000 ఎకరాలు అప్లాండ్స్లో ఉండగా తరతరాలుగా భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి రైతులు, రైతు కూలీలు, కౌలుదారుల యొక్క పొట్ట కొడుతూ వాళ్ళ కన్నీటికి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయం మంచి నిర్ణయం కాదని, ప్రభుత్వ భూముల్లోనే దీన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటూ మరొక విషయం అధ్యక్ష, 100,000 ఎకరాలు నిర్ణయం అనేది కేవలం సింగపూర్ వారికి దోచిపెట్టడానికి చేసిన చంద్రబాబు గారి కుట్రలాగా దీన్ని మేమందరం అనుకుంటూ దీంట్లో భాగంగా ఒకే ఒకటి అధ్యక్ష, పచ్చటి పంట పొలాలు పండే ప్రాంతం సింగపూర్ వారికి, సింగపూర్ డాలర్లు చంద్రబాబు గారికి అనే విధంగా ఈనాడు
చంద్రబాబు గారు ప్రవర్తిస్తూ ఉన్నారు అధ్యక్ష. కాబట్టి లోపభూయిష్టమైనటువంటి ఈ బిల్లుని మాత్రం సరిచేసి ఇప్పటికైనా అన్ని పక్షాల అన్ని రాజకీయ వర్గాల న్యాయ కోవిదుల యొక్క నిర్ణయాలన్నీ కలిసి కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకోమని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష. శ్రావణ కుమార్ గారు. కమేడియన్ వేణుపై దాడిని నిరసిస్తూ జబర్దస్త్ టీంతో పాటు టీవీ సినీ ఆర్టిస్టులు ఇవాళ ఆందోళన చేపట్టారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. మరోవైపు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని మంత్రి తలసాని టీవీ ఆర్టిస్టులకు హామీ ఇవ్వడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. వేణుపై దాడిని ఖండిస్తూ జబర్దస్త్ టీంతో పాటు టీవీ సినీ ఆర్టిస్టులు సోమవారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. రెండేళ్లుగా నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమన్నారు. ఏ విపత్తు జరిగినా కామెడియన్స్గా తమ వంతు సాయంగా ముందుంటున్నామని, అలాంటిది తమపై దాడి చేయడం దారుణమన్నారు. రాత్రి పగలు కష్టపడి కొన్నిసార్లు ఇంటికి కూడా వెళ్ళలేదు, అంత కష్టపడి రాసేవాళ్ళం. నిజంగా రేపు నాకే జరిగిందండి. ఏంటి పరిస్థితి? చంటికి జరిగింది, మళ్ళీ మా నవ్వుకి జరిగింది, చంద్రకి జరిగింది. మాకు లేదా ఆర్టిస్టులు అనేవాళ్ళు నవ్వించడమే అంతేనా? వాళ్ళకి ఎటువంటి బాధ వస్తే వాళ్ళని ఏమి ఇంకా పట్టించుకోరా? వాళ్ళు కొట్టి చంపేస్తే అంతేనా? మా ఫిల్మ్ ఛాంబర్ మా ఇల్లు, మా ఇంటి దగ్గరే మమ్మల్ని కొడితే మా రక్షణ ఏంటి సార్? ఎవరు చూసుకుంటారు? కామెడియన్స్ కంట తడిపెట్టించారు, ఇది మంచిది కాదు. మేమందరం కూడా ఎవరి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ సంస్థల యొక్క కార్యపాలక మేము ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు, విమర్శించలేదు. ఒకవేళ అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఎన్నో సందర్భాల్లో మా పార్టిసిపెంట్స్, మా కమెడియన్స్ అందరూ కూడా క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అమానుషంగా కొట్టడం, ఆ ఫుటేజ్ చూస్తుంటే ఎవరికైనా సరే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను, వీ వాంట్ జస్టిస్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ఫేమ్ వేణుపై గోడ కులస్తులు నిన్న ఉదయం దాడి చేశారు. ఈ నెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కళ్ళు వృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్కిట్ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలిం నగర్లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్కిట్ చేశారని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని వేణు చెబుతుండగానే దాడి చేశారు. నటుడు వేణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్. అతని మీద జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుంది. అనురాగ శర్మ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వారి దగ్గరికి వెళ్ళి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, మా ఆర్టిస్ట్ తరఫున, ఫిలిం ఛాంబర్ తరఫున మేము న్యాయం చేయమని అడుగుతున్నాం. జబర్దస్త్ టీం ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో 2 గంటల పాటు ఫిల్మ్ ఛాంబర్ వద్ద హైడ్రామా జరిగింది. వేణును ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ సెక్షన్ 341-323 కింద కేసులు నమోదు చేశారు. వేణు కూడా తమపై దాడి చేశారంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ సెక్షన్ 323-509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణును తెలంగాణ సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దీంతో మంత్రి హామీతో ఆందోళనలు విరమిస్తున్నామని సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. తమ్ముడు వేణు మీద జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర అతన్ని అక్కడికి పిలవడం, ఆ పైన దాడి చేయడం చాలా బాధాకరమైనటువంటి అంశం. లేదన్నా అది అటువంటిది ఏదన్నా ఉంటే నేను క్షమాపణ చెప్తాను చెప్పి ఈయన చెప్పడం, ఆ తర్వాత మంచిదని చెప్పి ఆ రాములు చెప్పడం, తర్వాత ఇద్దరు ఎస్ఎంఎస్ కూడా పెట్టుకున్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చూస్తే, ఆ విజువల్స్ కూడా చూస్తే ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇక మీదట ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని సీఎం గారి తరఫున శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన హామీ ప్రకారం దృష్టిలో పెట్టుకుని దీని మీద ఇక మీద ఎక్కువ చర్చించకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందరూ కలిసే ఉన్నాం. ఇండస్ట్రీ, రెండు ఇండస్ట్రీలు, సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ కలిసి చేస్తున్నదే ఇది. రెండిట్లో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఎటువంటి అపకారం జరిగినా కానీ ఊరుకోమని చెప్పి ప్రభుత్వం తరఫున శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని ఇక మీదట దీని గురించి పెద్దగా చర్చలు లేకుండా ఉందామని ఈ చర్యను అందరం ఖండిస్తున్నాం. మొత్తానికి మంత్రి తలసాని హామీకి సంతృప్తి చెందిన ఫిలిం ఇండస్ట్రీ కళాకారులు, జబర్దస్త్ టీం తమ ఆందోళనకు శుభం కార్డు వేశారు. అందరికీ నవ్వులు కురిపించిన జబర్దస్త్ షో ఆ ఆర్టిస్టులకి ఎందుకు విషాదాన్ని కురిపించింది? ఈ వివాదానికి కారణం ఏంటి? ఇదే అంశంపై ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.